నిజంగా అన్న, చిన్నప్పుడు సైకిల్ అంటే పిచ్చి. సైకిల్ దొక్కన లోలున్నారు చెప్పు ఎంత. చిన్నప్పుడు అప్పుడు సైకిల్ అంటే కిరాయి తెచ్చుకునేటోళ్ళం నేర్చుకునేటందుకు రూపాయికి గంట, 2 రూపాయలకు గంట అని. అదే ఇప్పుడు సైకిల్ అంటే డైరెక్ట్ పోయి దుకాణాలకే కొనుక్కునే ఉన్నది. కాలం మారిపోయింది. అప్పుడు సైకిల్ దొక్కంగా ఫస్ట్ ఫస్ట్ ఏం చేద్దాము, పెద్ద సైకిల్ పట్టుకొని ఉరుకుదాం 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 ఆగుతున్నాం ఆగుతాం లేకపోతే అటే ఇచ్చిపోయారు. ఇక అట్లా కొద్ది రోజులు అయినాక పైడి మీద కాలు పెట్టి కిచక్ 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 అనుకుంటే జరిసేపు ఆగుదాం మళ్ళా కిందికి దిగుదాం. అట్లా కంట్రోల్ చేద్దాం. ఇక అట్లా చేసినాక ఏం చేద్దాం, ఇక పంగళాలకి కాలు పెడదాం సైకిల్ కి. పంగళాలకి కాలు పెట్టి కిరుకుం 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 అనుకుంటే కొద్ది దూరం పోదాం కాంచి. అప్పుడు దాన్ని కాంచి అంటారు. మళ్ళా అట్లా కాంచి తొక్కంగా 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 బ్యాలెన్స్ అవుతాయి. కింద పడితే మొక్కలు చిప్పలు వాళ్ళు. అట్లా మొక్కలు చిప్పలు వాళ్ళు ఏం చేద్దరు, ఇక సున్నామన్న పసుపన్న రాదురు. అయినా కానీ మళ్ళీ ఇచ్చిపెట్టకపోదాం. అటు చేసి ఇటు చేసి ఎత్తనని చేసి కాంచి నేర్చుకుందాం. ఇక కాంచి అయిపోయినాక ఇక మళ్ళీ ఊరుకుంటుందా, మళ్ళీ మీద బొంగు ఉంటుంది బొంగు. ఇక బొంగు అయితే అబ్బా చిప్పలు అయితే కోసాలి. ఇంత అంటుంటాం మనకు 2 ఇంతలు సైకిల్ ఉంటుంది. ఏదైనా కట్ర అవుతావు బిట్ర అవుతావు ఏదైనా గజన బిద్దన చూసుకొని దాని మీదకి మెల్లగా సైకిల్ బొంగు మీదకి కాలేసి ఇక మనకు గిర్రని ఎలా నింపుతుంది కార్లు మన చిన్న ఉంటున్నప్పుడు. కొంచెం 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 తుట్టుకు 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 కొంచెం కొంచెం అని జల్దీ దిగుదాం. లేకపోతే ఆయన మళ్ళీ ముక్కు ముసుగా పడితే మళ్ళీ ముక్క తిప్పలు పడుగుతాయి. కానీ ఘోరంగా తిప్పలు వాడి ఆ బొంగు నేరుదాం. ఇక అటు ఇటు తిప్పలు వాడి ఆ బొంగు నేర్చుకున్నాక ఇక మీద అసలైన మన సింహాసనం ఉంటుంది సీటు. సీటు మీద కూసోవాలని అబ్బా మొత్తం కోరుకుంటుంది. అవసరం అయితే దాన్ని స్టాండ్ వేసి సీటు మీద కూర్చుంటే ఎక్కి చూస్తాం ఎట్లుంటాం ఏం కదా అని స్టైలు. ఇక అటు చేసి ఇటు చేసి సీటు మీద ఎక్కి సీటు మీద ఎక్కి పోతుంటే ఊళ్ళో మన నన్ను అందరు చూసి అబ్బా కుర సైకిల్ దొక్కుతుంది గమ్మత్ దొక్కుతుండ్రా అంటే మొత్తం ఖుషి అయ్యేటోళ్ళం. ఇంకా మళ్ళకు మనం సుండి కూరగలం చిన్నప్పుడు ఏం చేద్దాం. మెల్లగా వెనకకు చేరాలు ఉంటుంది మళ్ళీ సీట్ వెనక చేరాలి కదా, సంచులు పించులు పెట్టుకోవడానికి పుస్తకాలు పుస్తకాలు ఇంకా దాని మీద కూర్చుండి ఇంకా దాని మీద కూర్చుంటే మొత్తం బని మీద కూర్చున్నట్టే ఫీల్ అయ్యింది. ఇక నిజంగా అది నిజంగా తీపి జ్ఞాపకం స్వీట్ మెమోరీ. ఇక ఇంకా తీటా పనులు కూడా మస్తు చేసేటోళ్ళం. వర్షం పడ్డప్పుడు మంచిగా తొమ్ముండగా కూడా నీళ్ళ దగ్గర చంపేటోళ్ళం నీళ్ళు చిట్టుతాయని గమ్మటి. ఇంకా మళ్ళీ ఇంకేం చేద్దాం, మంచిగా రొక్కొచ్చినాక రప్పంట ఫైనాక ఏం చేద్దామే, సైకిల్ మీద ఎక్కి డంబు రోడ్ మీకు వచ్చి చేతులు విడిచిపెట్టి చప్పట్లు కొట్టుకుంటే ఒక్కటోళ్ళం. వాళ్ళని విడిచేటోళ్ళం వీళ్ళని విడిచేటోళ్ళం. నేను వాండి విడిచిపెట్టి దొక్కుతున్నాను, నేను ఆండి విడిచిపెట్టి దొక్కుతున్నాను, మొత్తం ఊరు దప్పు దాటిచ్చేటోళ్ళం. నిజంగా అన్న, చిన్నప్పుడు మనం సైకిల్ దొక్కుడు, కాంచి దొక్కుడు, బొంగు దొక్కుడు, క్యారల్ దొక్కుడు, చేతులు విడిచిపెట్టి దొక్కుడు మనం ఫస్ట్ ఫస్ట్ నేర్చుకున్న డ్రైవింగ్ అన్న. ఇప్పుడు మనం ఎంత పెద్ద బండ్లు నడుపుతున్నాం కానీ ఆ చిన్నప్పుడు చేసినవి ఒకసారి యాద్ చేసుకుంటే దిల్ ఖుషి అవుతుంది అన్న. ఇప్పుడు మన అన్న ఒక విమానం నడుపుతారు, ఒకరు హెలికాప్టర్ నడుపుతారు, ఒకరు బస్సు నడుపుతారు, ఒకరు లారీ నడుపుతారు, ఒకరు ట్రాక్టర్ నడుపుతారు. ఈ దునియాలో ఎన్ని బండ్లు ఉన్నాయి, అన్ని బండ్లు నడుపుతారు. కానీ ఆ బండ్లకు ముందు మనం దొక్కింది సైకిలే అన్న. సైకిల్ మాత్రం మర్చిపోవద్దు.